ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరి ప్రతి ఇద్దరికి గాయాలు చిత్తూరు జిల్లా పొంగడూరు నియోజకవర్గం సదు మండలం చెరుకువారిపల్లి పంచాయతీ పరిధిలోని జోగివారిపల్లి సమీపంలో శనివారం ద్విచక్ర వాహనంలో తిరుపతి రంగంపేట నివాసి చలపతిరెడ్డి కుమారుడు ఈశ్వర్ రెడ్డి సదు మండలం జోగివారిపల్లికి చెందిన రంజిత్ కుమార్ రెడ్డి అదే గ్రామానికి చెందిన హరిచంద్ర రెడ్డి కుమారుడు గుణభూషణ్ రెడ్డి ముగ్గురు జోగిబారిపల్లికు వెళ్తుండగా ముందు వెళ్తున్న కు ముందుగా వెళ్లాలనే ప్రయత్నంలో నాయనపాకల్ నుండి వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ పీడేరు డిపో ఆయన పాకాల సదు బస్ ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని హుటాహుటిన సదుం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్య పరీక్షలు చేయడానికి ముందే ఈశ్వర్రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మిగిలిన వారిద్దరిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించినట్లు పోలీసులు తెలిపారు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సదుం ఎస్ఐ ధరణిధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది